హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ సపోర్ట్. ఈ వీడియోలో అశోక లేలాండ్ దోస్త్ ఏదైతే ఉందో, మీకు వెహికల్ చూస్తున్నారు కదా నా వెనక వైపు, దీన్ని మనం ఎలా సింపుల్ గా డ్రైవ్ చేయాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్ గా చెప్తాను. అదే విధంగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, టిప్స్, అదే విధంగా వాటికి సంబంధించి మెలకువలు ఏవైతే ఉన్నాయో డ్రైవింగ్ సంబంధించి, అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు అశోక లేలాండ్ ని పర్ఫెక్ట్ గా ఎలా డ్రైవ్ చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కీ హోల్డర్ అయితే ఉంటుంది. ఈ కీ హోల్డర్ అనేది ఇక్కడ మనం దీంట్లో పెట్టేసేస్తే మనకి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో ఏంటి అంటే, మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏముండదు అనమాట. సెకండ్ స్టెప్ ఏంటి అంటే వెహికల్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక స్టెప్ కి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. ఓకేనా, ఇక్కడ మనం వెహికల్ మనం డ్రైవ్ చేసి క్లియర్ గా చూపిస్తాను అనమాట, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనా, మీరు ఏ వెహికల్ ఎక్కినా సరే ముందు తీసుకోవాల్సింది ఏంటి అంటే యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్, ఈ త్రీని మనం తెలుసుకోవాలి. మనకి చూసుకుంటే ఫర్ ఫస్ట్ ఏ వెహికల్ అయినా సరే మీరు క్లచ్ మూమెంట్ ఎలా ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ క్లచ్ మూమెంట్ ఎలా ఉంది వెహికల్ కి సంబంధించి అనేది మీరు తెలుసుకోవాలి. దానికోసం ఏంటి అంటే మీరు క్లచ్ ని ఒక 2-3 times ప్రెస్ చేసి చూడండి. ఓకేనా, 2-3 times ప్రెస్ చేసి చూస్తే ఏంటి అంటే మీకు ఆ వెహికల్ కి సంబంధించిన క్లచ్ మూమెంట్ ఎలా ఉంది, హార్డ్ గా ఉందా సింపుల్ గా ఉందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం క్లచ్ మూమెంట్ అనేది ఈ వెహికల్ కి అయితే కొంచెం హార్డ్ గానే ఉంది. ఇలా మీరు 1-2 సార్లు తొక్కి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది అనమాట క్లచ్ మూమెంట్ ఎలా ఉంది అనేసి. ఓకే, ఆ తర్వాత మనకు వచ్చేసి బ్రేక్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి 3 ఆపరేటింగ్స్ అయితే ఉన్నాయి, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. ఓకేనా, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఏ వెహికల్ కైనా మాక్సిమం ఈ విధంగానే ఉంటుంది. ఏ బిసి, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అనమాట ఈ 3 ఉంటాయి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే వెహికల్ కొత్తగా నేర్చుకున్నారో వాళ్ళకి యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ లో యాక్సిలరేటర్ తో సంబంధం ఉండదు అనమాట. ఓకే, బ్రేక్, క్లచ్ ఈ రెండింటిని హ్యాండిల్ చేసుకుంటే మీకు వెహికల్ డ్రైవ్ చేయడం సింపుల్ గా అయితే వచ్చేస్తుంది. ఓకే, యాక్సిలరేటర్ మీద మీరు కాలు పెట్టవలసిన అవసరం అయితే ఉండదు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే ఇది బ్రేక్ అనమాట. బ్రేక్ మూమెంట్ కూడా ఎలా ఉందో ఒకసారి మీరు కాల్తో చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఇవి 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు వెహికల్ మీరు స్టార్ట్ చేస్తారు కదా. వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్ని హ్యాండ్ బ్రేక్ అంటారు అనమాట. ఇది మీకు డ్రైవర్ సీట్ కి పక్కనే ఉంటుంది. ఈ హ్యాండ్ బ్రేక్ వేసి ఉంటే ఏంటి అంటే మీకు వెహికల్ అనేది అసలు ఎటు మూవ్ అవ్వదు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఎక్కడన్నా పెట్టి వెహికల్ వెళ్ళిపోయినా సరే, ఎవరైనా సరే దాన్ని పుష్ చేయడానికి ట్రై చేసినా సరే వెహికల్ కదలదు. అదే విధంగా అప్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు వెహికల్ ఆపవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి. మీరు ఎక్కడ వెహికల్ ఆపినా సరే ఈ హ్యాండ్ బ్రేక్ అనేది కంపల్సరీగా వేయాలి. ఓకే, ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ముందు హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో అది తీసేసేయాలి. ఓకేనా, ఆ తర్వాత క్లచ్ అనేది కంప్లీట్ గా మనం ఈ విధంగా క్లచ్ అనేది కంప్లీట్ గా తొక్కేసుకోవాలి. ఓకే, కంప్లీట్ గా ఇలా తొక్కాలన్నమాట క్లచ్ అనేది. తొక్కిన తర్వాత ఇక్కడ మనం గేర్స్ అనేది మనం ఇక్కడ చూడండి, క్లచ్ మూసిన తర్వాత ఫస్ట్ గేర్, ఆ తర్వాత అలానే ఇట్లా వస్తే సెకండ్ గేర్, అదే విధంగా న్యూట్రల్ చేసి కొంచెం ముందు కంటే థర్డ్ గేర్, అదే విధంగా అలాగే వెనక్కంటే ఫోర్త్ గేర్, అదే విధంగా న్యూట్రల్ లోకి వచ్చి ఇలా పక్కకు అనేసి ముందు కంటే ఫిఫ్త్ గేర్ పడిపోతుంది. డైరెక్ట్ గా మనకి రివర్స్ రావాలంటే న్యూట్రల్ లో నుంచి ఓకే రివర్స్ అయితే ఇలా వచ్చేసేయచ్చు. మనకి 5 గేర్స్ ఫ్రంట్ కి అయితే ఉంటాయి, ఒక రివర్స్ గేర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి కీ హోల్డర్ లో ఏంటి అంటే మనం క్లచ్ మూసి పట్టుకుని హ్యాండ్ బ్రేక్ తీసేసుకుని ఇక్కడ ఏదైతే మనకి ఈ కీ ఉంది కదా, ఈ కీని మనం లాంగ్ ప్రెస్ చేసుకుంటే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెహికల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ గా చేయవలసింది ఏంటి అంటే క్లచ్ ఆల్రెడీ మూసేసుకొని ఉన్నాం కాబట్టి ఫస్ట్ గేర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ పక్కగానేసి ఇక్కడ ముందు కంటే మనకి ఫస్ట్ గేర్ అయితే పడిపోయింది. క్లచ్ పూర్తిగా మూయండి. క్లచ్ పూర్తిగా మూస్తేనే మీకు గేర్ అనేది సింపుల్ గా పడిపోతుంది. ఓకేనా, లేదు అంటే గేర్ హార్డ్ గా అయితే పడుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు క్లచ్, మీరు కొత్త బిగినర్స్ కాబట్టి క్లచ్ ఎంత మూయాలో తెలియదు. మీరు క్లచ్ మొత్తం తొక్కేసేయండి. కింద బ్యానెట్ ఉంటుంది కదా, ఆ బ్యానెట్ కానీ వరకు దాని మీద ప్రెజర్ అప్లై చేయండి. మీరు కొత్త వాళ్ళు ఏంటి అంటే కొంచెం మాత్రమే క్లచ్ అయితే తొక్కుతారు. ఓకే, ఆఫ్ క్లచ్ అనమాట అది. అలా కాకుండా పూర్తిగా దాని మీద ప్రెజర్ అప్లై చేస్తే అది ఎంతవరకు కిందకు వెళ్ళి ఆగుతుందో క్లచ్ అంతవరకు తొక్కేసేయండి. తొక్కిన తర్వాత ఫస్ట్ గేర్ వేసుకోండి. ఓకే, వేసిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేయాలి. ఈ విధంగా స్లోగా ఇలా స్లోగా రిలీజ్ చేస్తే, ఓకే, ఈ విధంగా స్లోగా రిలీజ్ చేస్తే మనకి ఈ విధంగా వెహికల్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి వెహికల్ అయితే మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యేటప్పుడే ఓకేనా మీరేం చేస్తారు అంటే, ఇలా మూవ్ అవుతుంది కదా వెహికల్, ఇలా మూవ్ అయ్యేటప్పుడు కొంచెం దూరం వెళ్ళండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలానే మీరు యాక్సిలరేటర్ అసలు ఇవ్వద్దు, యాక్సిలరేటర్ జోలికే వెళ్ళొద్దు అసలు. ఓకేనా, ఇలా క్లచ్ వదిలేసిన తర్వాత, ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదిలేసిన తర్వాత ఇలా బండి అనేది మనకి ఇలా వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఏంటి అంటే మీరు బ్రేక్ ని టచ్ చేస్తూ ఉండండి, తెలుస్తుంది అనమాట అసలు బ్రేక్ మూమెంట్ ఎలా ఉంది.
వెహికల్ కి సంబంధించి అనేది మీకు తెలుస్తూ ఉంటది. బ్రేక్ అనేది టచ్ చేస్తూ ఉండండి. ఓకే, టచ్ చేస్తూ ఉండండి. ఇలా టచ్ చేసిన తర్వాత మనకి క్లచ్ మీద 20 స్పీడ్ అయితే ఉంటది. ఓకేనా, క్లచ్ మీద మనకి 20 స్పీడ్ అయితే ఉంటుంది. ఓకేనా, క్లచ్ మీద 20 స్పీడ్ ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు యాక్సలరేటర్ తో అవసరం ఉండదు అన్నమాట. యాక్సలరేటర్ అవసరం లేకుండా క్లచ్ బ్రేక్ తోనే మీరు వెహికల్ అంతా నేర్చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వెళ్తున్నాం కదా ముందుకి, ఇలా వెళ్ళేటప్పుడే మీరు క్లచ్ మళ్ళీ ఫుల్ గా మూసేసి ఇలానే ఇలా కింద కట్టే మనకి సెకండ్ గేర్ అయితే పడిపోతుంది. ఓకేనా, సెకండ్ గేర్ పడిపోయిన తర్వాత మళ్ళీ క్లచ్ అనేది చిన్నగా లీవ్ చేయండి. ఓకేనా, ఎప్పుడైనా సరే క్లచ్ ఒక్కసారి లీవ్ చేయండి. ఒక్కసారి క్లచ్ వదిలేస్తే ఏంటి అంటే ఏదైతే ఈ వెహికల్ ఉందో ఇది ముందుకు జంప్ అయ్యి వెహికల్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకేనా, ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓకే చూసారా, ఆ విధంగా మనకి వెహికల్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకేనా, డైరెక్ట్ గా మనం క్లచ్ అలా వదిలేస్తే. కాబట్టి బండి మూవ్మెంట్ ని బట్టి క్లచ్ అనేది స్లోగా వదలాలి. ఓకేనా, ఫస్ట్ గేర్ వేసుకొని మనం వెహికల్ ఏదైతే అలా మూవ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మార్జిన్ గురించి తెలుసుకున్నాం. ఈ దీనికి మార్జిన్ ఎలా ఉంటది? ఓకేనా, మార్జిన్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం దీనికి ఫ్రంట్ సైడ్ లో ఉన్నాం కదా. ఫ్రంట్ సైడ్ లో ఉన్నాం కాబట్టి మనకి ముందు ఏ వెహికల్స్ వస్తున్నాయి, మనకి ముందు రోడ్ ఎంత ఉంది, తర్వాత మనకి టైర్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, మార్జిన్ ఎలా ఉంది అనేది కంప్లీట్ గా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకు చూడండి, ఇలాంటి వెహికల్స్ కి ఏంటంటే పెద్ద అద్దం ఉంటది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా చాలా తక్కువ ఉంటది. ఓకేనా, ఇంజన్ పార్ట్ అనేది ఇప్పుడు మనం కార్స్ కి చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పెద్దగా ఉంటది. మనకి మార్జిన్ కొంచెం అర్థం కాకపోవచ్చు, ఎక్కడో మనం లోపల కూర్చుంటాం కార్ లో కదా. బట్ ఇక్కడ అలా కాదు, మనం ఇలా పైకి కూర్చుంటాం వల్ల ఏంటి అంటే మనకి మొత్తం సరౌండింగ్స్, ఓకేనా, మొత్తం సరౌండింగ్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. కాబట్టి వెహికల్ మార్జిన్ ఎంత ఉంది ఏంటి సంగతులు అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ మార్జిన్ మనం చూసుకునే అవసరం లేదు. ఓకేనా, ఫ్రంట్ రెండు చక్రాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన మార్జిన్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మీరు తోతూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఫ్రంట్ మార్జిన్ అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. బట్ మనం ఇలాంటి వెహికల్స్ కి చూసుకోవాల్సింది ఏంటి అంటే బ్యాక్ మార్జిన్ అనమాట. ఓకేనా, వెనక పార్ట్ ఎక్కువగా ఉంటుంది కదా వెహికల్ కి, దానికి సంబంధించిన మార్జిన్ మనం చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏదైనా సరే మనం టర్నింగ్స్ కట్ చేసేటప్పుడు లేదంటే చిన్న చిన్న రోడ్ లో మనం టర్నింగ్ చెప్పేటప్పుడు వెనక టైర్స్ కరెక్ట్ గా మార్జిన్ తిరుగుతున్నాయా లేదా అని చూసుకోవాలి. కాబట్టి మీరు ఏదైతే వెహికల్ ని మీరు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం సైడ్ మిర్రర్స్, ఓకేనా, సైడ్ మిర్రర్స్ ని ఒకసారి గమనిస్తే మీకు వెహికల్ మార్జిన్ ఎంత ఉంది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు ఏంటంటే వెహికల్ తోలంగా మీకు మొత్తం అర్థమైపోతుంది అనమాట ఈజీగా. ఫస్ట్ ఏంటంటే క్లచ్ మూమెంట్, అదేవిధంగా బ్రేక్, ఈ రెండు వస్తే మీకు వెహికల్ ఈజీగా వస్తుంది. మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అసలు యాక్సలరేటర్ దోలికే వెళ్ళొచ్చు. ఓకేనా, ఎందుకంటే యాక్సలరేటర్ దోలికి వెళ్తే ఏమైతే బైక్ ఏదైతే వెహికల్ ఉందో ఇది బాగా అరుస్తూ ఉంటుంది అనమాట యాక్సలరేటర్ వచ్చినప్పుడు కదా. కాబట్టి ఏంటి అంటే మీరు క్లచ్ బ్రేక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువగా. ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ అనమాట. ఓకేనా, ఇది సైడ్ ఇండికేటర్స్ అంటే మనం సైడ్ కేటన మా తిరిగేటప్పుడు రోడ్డు టర్న్ అయ్యేటప్పుడు అది మనం ఇది మనం బైక్ అంటే ఏంటి అంటే లెఫ్ట్. ఓకే, మనం ఇలా కింద కంటే ఏంటి అంటే రైట్ అనమాట. ఓకే, సిగ్నల్ లైట్స్ ఇలా మనం దీన్ని మనకి రైట్ సైడ్ లో ఈ స్టిక్ అయితే ఉంటుంది. ఈ స్టిక్ మనం ముందుకి ఇలా కిందకి బైక్ అంటే ఏంటి అంటే బైక్ అంటే లెఫ్ట్ సిగ్నల్స్, ఇలా కింద కంటే ఏంటి అంటే రైట్ సిగ్నల్స్ పడతాయి అనమాట. ఓకేనా, ఇక్కడ దీనికి సంబంధించి ఇది మనకి హెడ్ లైట్ కి సంబంధించిన ఇక్కడ మనకి హెడ్ లైట్. ఓకే, బైక్ ఈ వెహికల్ కి సంబంధించి లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ మనకి టూ స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా తిప్పితే మనకి ఈ టూ స్టెప్స్ లో మనకి ఇది లైట్స్ అనేది ఆన్ అవుతాయి అనమాట. ఓకేనా, సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఒక స్టిక్ అయితే ఉంటుంది. ఆ స్టిక్ గురించి కూడా తెలుసుకుంటాం అక్కడ. ఇది చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది స్టిక్. ఈ లెఫ్ట్ సైడ్ స్టిక్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే వర్షం పడ్డప్పుడు కానీ మంచులో మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా ఇలా మనం ఏంటి అంటే మిర్రర్ ని తుడవడానికి ఇది మనకి కింద ఇలా ఈ విధంగా మనం కింద కంటే వెంటనే ఇవి మనకి మిర్రర్ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఇలా మనం కిందకి పైకి దీనివల్ల మనం ఇది దీనివల్ల ఇది యూజ్ అయితే అనమాట మనకి. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ క్లచ్ మూసుకున్నాం. క్లచ్ మూసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గేర్ వేసాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇలా ఫస్ట్ గేర్ చాలా సింపుల్ అనమాట. మీకు గేర్స్ కూడా ఇక్కడ అర్థమైపోతాయి. ఇక్కడ మాన్యువల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, రివర్స్ గేర్ ఈ విధంగా గేర్ రాడ్ మీదే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సింపుల్ గా మీరు అయితే వేసుకోండి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ వదిలేసేయండి. మీరు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కదా, హ్యాపీగా రిలాక్స్ గా చూడండి. యాక్సలరేటర్ మీద కాల్ పెట్టకపోతే మీకు వెహికల్ అసలు ఎక్కడికి వెళ్ళదు. మీకు చాలా మందికి ఏంటంటే భయాలు ఉంటాయి అనమాట, ఎవరికైనా గుద్దేస్తుందేమో లేదంటే ఏదన్నా మార్జిన్ దాటి వెళ్ళిపోతుంది, రోడ్ సైడ్ సైడ్ లకి అట్లా వెళ్ళిపోతుందేమో అని ఉంటది. మీరు యాక్సలరేటర్ మీద కాల్ పెట్టకుండా వెహికల్ ఎక్కడికి మూవ్ అవ్వదు అనమాట. మీకు క్లచ్ బ్రేక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువగా. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ అయితే వేసేసుకున్నాం. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మనం క్లచ్ సింపుల్ గా లీవ్ చేస్తే ఏంటంటే ఇక్కడ వెహికల్ ఇలా సింపుల్ గానే మూవ్ అవుతుంది. పెద్ద స్పీడే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లచ్ మీద 15 స్పీడ్ అన్నాను కదా, క్లచ్ మీద 15 స్పీడ్ ఉన్నప్పుడు మీకు క్లచ్ మీద 15 స్పీడ్ అంటే ఎంత స్పీడ్ ఉంటుంది? సింపుల్ గా మనం సైకిల్ ఎలా అయితే వెళ్తుందో ఆ విధంగా అయితే వెళ్తూ ఉంటుంది. ఓకేనా, మీరు యాక్సలరేటర్ తొక్కే పని ఉండదు కదా, కాబట్టి క్లచ్ మీద సింపుల్ గా అలా వెళ్తూ అయితే ఉంటుంది. అప్పుడు మీరేంటి అంటే వెంటనే మళ్ళీ క్లచ్ అయితే మళ్ళీ మూసేయండి. క్లచ్ ఫుల్ గా మూయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను,
మీకేంటి అంటే క్లచ్ సగమే మూసాము అంటే మీ కాలుకి అలా అనిపిస్తుంది అనమాట ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెమే క్లచ్ తొక్కేసేసి మొత్తం తొక్కాము అని అనుకుంటారు బట్ ఏంటంటే ఇంకా క్లచ్ తొక్కాల్సింది అయితే ఉంటుంది గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తే అది కింద బ్యానెట్ గా ఉంటుంది అప్పుడు మాత్రమే ఫుల్ గా క్లచ్ పడినట్టు ఒకవేళ మీరు హాఫ్ క్లచ్ తొక్కారు అనుకోండి అప్పుడు ఏంటి అంటే మీరు గేర్ వేయడంలో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఓకేనా గేర్ వేయడంలో చాలా ఇబ్బంది అవుతుంది గేర్ కూడా హార్డ్ గా పడుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ లో ఇలా మూవ్ అవుతూ ఉన్నాం ఓకేనా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మీరేం చేయాలి అంటే మార్జిన్ అసలు బండి మార్జిన్ ఎలా ఉంది ఏంటి ఇక్కడ మీరు స్టీరింగ్ కంట్రోల్ కూడా చూడండి ఇక్కడ మనకి స్టీరింగ్ అనేది ఈ విధంగా ఉంటే ఇక్కడ ఈ విధంగా ఉంటే మనకి టైర్స్ అనేది స్ట్రైట్ గా ఉన్నాయి ఓకే బండి అనేది స్ట్రైట్ గా వెళ్తుంది అని అర్థం లేదు స్టీరింగ్ కంట్రోల్ అనేది ఈ విధంగా ఇలా ఇలా ఎగుడు దిగుడుగా ఉంటే ఏంటి అంటే ఇలా స్ట్రైట్ గా లేకుండా అటు ఇటు తిరిగి ఉంటే ఏంటి అంటే వెహికల్ వేరే పక్కకి టర్న్ అయితే అవుతుంది చక్రాలు వేరే పక్కకి తిరిగి ఉన్నాయి అని అయితే అర్థం అన్నమాట ఫస్ట్ గేర్ మీద అయితే ఫస్ట్ వెహికల్ అయితే మూవ్ చేసుకోండి ఒక మంచి ప్లేస్ అయితే చూసుకుని వెహికల్ అయితే మూవ్ చేసుకోండి ఇలా మూవ్ చేసుకున్న తర్వాత మీరు గమనించండి అన్నమాట సైడ్ మిర్రర్స్ తర్వాత ఈ మిర్రర్స్ ఆ తర్వాత వచ్చేసి మనకి మార్జిన్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి మొత్తం చూసుకోండి ఆ మార్జిన్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూసుకుంది మీకు క్లియర్ గా ఫస్ట్ గేర్ లోనే మొత్తం అర్థమైపోతుంది మార్జిన్ ఎంత కండి ఎలా పోతుంది ఏంటి అనేది ఓకే అప్పుడు ఏంటి మీరు ఫస్ట్ గేర్ వేయడం వచ్చింది మీరు ఒకటికి రెండు సార్లు బండిని ఆపండి క్లచ్ మూసేసుకొని మళ్ళీ వెంటనే బ్రేక్ వేసేసుకొని దీన్ని న్యూట్రల్ చేసుకోండి దీన్ని న్యూట్రల్ చేసుకొని మళ్ళీ క్లచ్ మూసే ఉంది కదా ఇప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకోండి మళ్ళీ చిన్నగా క్లచ్ వదిలేసేయండి చిన్నగా క్లచ్ వదిలేస్తే మళ్ళీ మీకు వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఇలా ఏంటి అంటే రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు ఏంటి అంటే మీరు క్లచ్ మూమెంట్ ప్రాక్టీస్ చేయండి అంటే వెంటనే వెక్కిన తర్వాత ఫస్ట్ గేర్ వేసి మీరు యాక్సలరేటర్ ఇచ్చి ఇలా బండిని బో బో అని అరిపియకూడదు అనమాట ఓకేనా అంటే ఎక్కువ యాక్సలరేటర్స్ ఏంటి అంటే వెహికల్ బాగా సౌండ్ ఇస్తుంది ఓకే అలా సౌండ్ కాకుండా ఏంటి అంటే మీరు యాక్సలరేటర్ వదిలేయండి కొన్ని రోజుల పాటు మన అందరికీ ఉంటుంది గట్టిగా తొక్కేసేయాలి ఎక్కిన బట్టి బట్ ఏంటంటే యాక్సలరేటర్ వచ్చేసి వెంటనే దీన్ని కింద కనేస్తే ఏంటి అంటే సెకండ్ గేర్ అయితే పడిపోతుంది సెకండ్ గేర్ పడిపోతుంది ఇలా సెకండ్ గేర్ లో కూడా సింపుల్ గా మీరు ఇలా క్లచ్ ని మీ కాల్తో లీవ్ చేస్తుంటే ఏంటి అంటే ఇలా మీకు వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది బట్ మీకు ఫస్ట్ గేర్ కి సెకండ్ గేర్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ గేర్ లో వెహికల్ అనేది చాలా స్లోగా మీకు మూవ్ అవుతుంది బట్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ గేర్ కొంచెం మూవ్ చేసిన తర్వాత వెహికల్ మళ్ళీ క్లచ్ మూసి సెకండ్ గేర్ వేశారో అప్పుడు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది వెహికల్ మీరు యాక్సలరేటర్ తొక్కినా తొక్కకపోయినా కానీ ఫస్ట్ గేర్ మీద కంటే సెకండ్ గేర్ మీద వెహికల్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇలా ఫస్ట్ గేరు సెకండ్ గేరు ఇలా ఈ రెండు గేర్స్లో మనం వెహికల్ అయితే పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ మనకి రెండే ఎందుకు చెప్తున్నానంటే థర్డ్ గేర్లు ఫోర్త్ గేర్లు ఏంటంటే మీరు బాగా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట ఫస్ట్ సెకండ్ ఇక్కడ మనకి గేర్ వేసేటప్పుడు ఇక్కడ మనకి గేర్స్ వేసేటప్పుడు ఏంటి అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు బాగా మనం ఫోర్త్ గేర్స్ మొత్తం ఒకరోజు చెప్పాను ఒక వీడియోలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు మనం ముందు అదేంటంటే క్లచ్ మూసి ఫస్ట్ గేర్ వేయండి అదేవిధంగా సెకండ్ గేర్ ఈ రెండు గేర్స్లోనే మీరు నేర్చుకోండి ఫస్ట్ గేర్ వేసి కొంచెం దూరం వెళ్ళండి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ గేర్ వేసి ఇంకొంచెం దూరం వెళ్ళి మళ్ళీ మీరు ఈ వెహికల్ని స్టాప్ చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి మళ్ళీ సెకండ్ గేర్ అలా మీరు ఈ ఫస్ట్ సెకండ్స్లో మీరు బైక్ ఫస్ట్ సెకండ్స్లో ఏంటి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో మీరు వెహికల్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా మీకు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మంచిగా వచ్చేసినాయి అనుకున్నప్పుడు మీరు ఆ తర్వాత థర్డ్ గేర్కి ఫోర్త్ గేర్కి అయితే షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఈ వీడియో ఇంకొక వీడియోలో మీకు మనం వెహికల్ని రివర్స్ ఎలా పెట్టాలి అదేవిధంగా మార్జిన్స్ అనేవి ఎలా చూసుకోవాలి ఇంకా నీట్గా ఓకేనా థర్డ్ గేరు ఫోర్త్ గేరు ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం వేరే వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ బై బాయ్.